నిన్న నేను లేనప్పుడు మా బాబు దగ్గరకు వచ్చి నీ ప్రాపర్టీ నాకు కావాలి అని బెదిరించింది ఎవడు? కంగారు పడి కమిట్ అయిపోకుండా రోయ్, ఇప్పుడు నేను ఒక రౌండ్ వేసుకుంటాను, ఆ తర్వాత ఇదే ఫ్లోలో నేను కాదు నేను కాదు నేను కాదు అంటారు. కాబట్టి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచించి చెప్పండి, తర్వాత కొట్టేటప్పుడు నేను అస్సలు ఆలోచించను. అసలు నువ్వు ఎవడి ఏరియాకి వచ్చి రౌండ్ వేసుకుంటాను అంటున్నావురా? నిన్ను ఇంకా మాట్లాడుకుంటానే ఉన్నాం కదరా, అప్పుడు ఎందుకు కొట్టావండి? నాకు వీళ్ళో విలన్ కనిపించాడు. కనిపిస్తే ఇఫ్ ఐ సీ ఎ విలన్ ఇన్ యూ, యూ విల్ సీ ఎ హీరో ఇన్ మీ. నీలో విలన్ నాకు కనిపిస్తే నాలో హీరోని కనిపిస్తాడు. సో నేను మాట్లాడేటప్పుడు నీలో విలన్ అస్సలు బయట రాకూడదమ్మా. అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్తేనే కదరా. ఇదిగో ఇలాగే విలన్ బయటకు వచ్చేస్తేనే ఇలా హీరో చేస్తాడు. అదిగో నీలో కూడా విలన్ బయటకు వచ్చేసాడు. అది కాదన్నా, మనలోంచి విలన్ బయటకు వస్తే అన్నలోంచి హీరో బయటకు వస్తాడని ఆల్రెడీ చెప్పాడు కదా. సైలెంట్ గా ఉండమంటావా? ఈ కోపం తగ్గించుకొని సైలెంట్ గా మాట్లాడితే అన్న చాగంటి కొట్టేశ్వరు లాగా చక్కగా సమాధానాలు చెప్తాడు. మీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు? అమ్మా పళ్ళు తెమ్మంది. మరి ఫ్రూట్ షాప్కి వెళ్ళాలి కదా. నిన్నెవడు ఇంటికి వచ్చి పళ్ళు గట్టిగా నూరాడంట, ఆడి పళ్ళు తెమ్మంది. అలా పళ్ళు నూరితేనే పళ్ళు రాలిపోతాయని చెప్పింది అక్కడ. నవ్వు, ఇంకొంచెం అటు తిరుగు. అసలు నీ సమస్య ఏంటి తమ్ముడు? నాకింకా పెళ్లి కాలేదు, ఇంట్లోనేమో సంబంధాలు చూస్తున్నారు. అందాక దీన్ని పంపమంటావా? నీకు ఆ బిజినెస్ కూడా ఉందా? అసలు నన్ను ఏమనుకుంటాడు వాడు? నన్ను ఏమనుకుంటాను అసలు? హ్యాపీయా? సల్లారిందా? ఇలా దగ్గర కూడా నీడు. నా జీవితంలో ఇంత క్లారిటీ ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. నీకు కోసం అడగడం సరిగ్గా రాక అన్న మీ దగ్గర పెట్టుపో. నపో, ఇంకొంచెం తమ్ముడు. అన్నీ నేను ఎవరినో బెదిరించానన్నావు? రోజు 10 మందిని బెదిరిస్తుంటాం, అందులో మీ నాన్న ఎవరు? నాకు ఎలా తెలుస్తుంది నానా? ఒక్క సెకండ్. నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపైనా సరే ఆ ఇల్లు లాక్కుంటాం. వచ్చేసాడు మీ అందరిలోని విలన్ వచ్చేసాడు. ఒక నీలో తప్ప అందరిలోని విలన్ వచ్చేసాడు. ఇక నాలుగు హీరో బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేస్తాడు, పట్టుకో. ఆ గుండుగాడిని 4 ఎక్కువైరా, నేను చాలా ఎక్స్ట్రాలు మాట్లాడాడు. రెచ్చగొడుతున్నారు. మాకేమైనా అయిందంటే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా లేవు తెలుసా? మరి అలాంటప్పుడు ఆర్జు ఎందుకు పెట్టుకున్నావు? ఆడసలే తేడాగాడు, ఆడే రెచ్చగొడతాడు ఆడే కొడతాడు. ఏం చేస్తాం, మా టైం బాగాలే పెట్టుకున్నాం. టైం అంటే గుర్తుకొచ్చింది. ఒరే ఆఫీస్ కెలవా, టైం అయింది. మర్చిపోయాను మర్చిపోయాను, అదొకటి ఉంది కదా, ఇంకో చిన్న వార్నింగ్ ఇచ్చి బయలుదేరతానే. మా నాన్న ఒకటే చెప్పాడు, ఏమని ఏదైనా గొడవ వస్తే అస్సలు ఆలోచించకుండా ఎరగ తీసేమన్నాడు. నేను కామన్ మ్యాన్ కదా, ఇది సరిపోద్దిగా? సరిపోయింది. నవ్వుతూ చెప్పు. సరిపోయింది. ఇంకో సరిపోయిందిగా, గుడ్ బాయ్. ఇందాక అమ్మకి వార్నింగ్ ఇస్తాను అన్నాను గాని నాకు ఈ డైలాగులే చెప్పి భయపెట్టడం పెద్దగా రాదు. జస్ట్ ఇమాజిన్, ఫస్ట్ టైం కాబట్టి సైలెన్సర్ పట్టుకొచ్చా. మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఈసారి సైలెన్సర్ కాదు, కత్తి పట్టుకొస్తా. సైలెన్సర్తో దెబ్బ పడ్డ ప్రతి చోట కత్తితో వేటు పడిందనుకో.
కత్తి పట్టుకురాలేదు కాబట్టి నీ చేతులు ఇంకా నీతోనే ఉన్నాయి. ఇవి నీకే బాగున్నాయి, జాగ్రత్తగా పెట్టుకో. ఎలానా మరి? ఓకే అన్న. అయితే ఏం లేదన్నా, వెళ్ళండి. ఆనంద్ ఎక్కడా? రెడీ అవుతున్నాడు. సార్ టాబ్లెట్స్. వైజాగ్లేదో గొడవ అయిందట సార్. అది వైజాగ్లో ఏం జరిగింది? ఆల్రెడీ లైన్స్ తీసుకున్నాం సార్, కనెక్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్. మీరు ఒకసారి వెరిఫై చేస్తే బాగు. ఎవరు మీరు? నీ 200 ఎకరాల్లోకి వస్తేనే ఎవరు నువ్వో, ఎవరు రానిచ్చారు అని అడుగుతున్నాడు 682 చదరపు కిలోమీటర్లున్న నా వైజాగ్ కాన్స్టిట్యూన్సీలోకి వచ్చి 1000 మందికి ఉద్యోగాలు, 100 కోట్ల ప్రాజెక్టు కడుతుంటే ఏరియా ఎక్స్ఎమ్మెల్యేని నేను అడుగుతా ఎవరు నువ్వు, ఎవరు రానిచ్చారు అని? ప్లీజ్ సార్, గొడవ చేయకండి, కూర్చొని మాట్లాడుకుందాం. నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి నా మనుషులు ఇంకా వెనకే ఉన్నారు, మీరింకా బతికే ఉన్నారు. అది కాదు సార్, నేను చెప్పింది కూర్చో వినండి. నేను చెప్తున్నా నువ్వు విను. ఈ కంపెనీ ఇక్కడున్నంత కాలం బిజినెస్ లో 10% నాకు ఇవ్వాలి. సార్, ఇది కొన్ని వేల మంది కష్టం, దీన్ని ఎవరికి ఊరికే ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అవమానించలేను. ఐఎమ్ సారీ సార్. 50 మంది వీడు అసలే ఎవరి మీద చేయకుండా ఎత్తాడు, ఎలా బయటపడ్డాడు అసలు? మా నాన్న ఒకటే చెప్పారు, ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్ళి కొట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు, టేబుల్కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేవాడే బిజినెస్ మ్యాన్ అవుతాడు. నా కంపెనీలో 10% లాభాలు అడుక్కోవడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ని చంపడానికి వచ్చే అంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే వాడి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు. ఏ మాత్రం తెలివి ఉన్నవాడైనా 100 రూపాయలు సంపాదించే వాడి వైపు ఉంటారా, అందులో 10 రూపాయలు అడుక్కోవడానికి వచ్చిన వాడి వైపు ఉంటారా? అండ్ ఆఫ్ కోర్స్ మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి. అది ఎప్పటి వరకు? మీకు రేపు 40-50 ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా? మీకు ఇదంతా మానేసి ఏదో పని చేసుకోవాలనుంటుంది, కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడు పని ఇవ్వడం. నేను ఇస్తా, మీరు గౌరవంగా బతుకుతాను అంటే నా కంపెనీలో మీ అందరికీ ఉద్యోగాలు నేనిస్తాను. రోజు 8 గంటలే పని, వాడిలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవను, ఇలాంటి వాటికి అస్సలు పిలవను. 60 ఏళ్ళ దాకా పని, దాటాక పెన్షన్, చచ్చేదాకా ఎవ్వడి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. నా కంపెనీకి డెలివరీ బాయ్స్ కావాలి. ఈ ఏరియాలో అణువు అణువు తెలిసిన మీకంటే క్వాలిఫైడ్ ఇంకెవరుంటారు ఆలోచించుకోండి. నాతో కలిసి పని చేయాలనుకుంటే మీలో ఉన్న రౌడీని చంపి నాతో రండి, కాదు వాడి కిందే పని చేద్దాం అనుకుంటే నన్ను చంపి లోపలికి వెళ్ళండి. వాడేంటో కథలు చెప్తుంటే వింటారేంట్రా? ఏసేయండ్రా!